ఏమైంది పో, ఏం కాదు ఏం కాదు వెళ్ళు. హలో, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారులే. ఇంకా ఈ వీడియో చూసే ముందైతే వీడియోకి అయితే లైక్ కొట్టి వీడియో అన్నది కంటిన్యూ చూడండి. అలాగే ఫస్ట్ టైం మన వీడియో చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, అలాగే లైక్ కూడా కొట్టండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అలాగే ఇంకా మంచి మంచి వీడియోస్కైతే ఇంకా వెయిటింగ్ చేయండి ప్లీజ్ అండి. వీడియో చూసే ముందైతే వీడియోకైతే లైక్ అయితే కొట్టండి. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. ఇంకా నిన్న ఈవినింగ్ వచ్చేసి, ఇది ఈవినింగ్ బ్లాగ్ అనమాట, ఈవినింగ్ వచ్చేసి పార్కు వెళ్ళామన్నమాట పిల్లల్ని తీసుకొని. ఇంకా పార్క్ అంటున్నారని చెప్పేసి పార్క్ అయితే తీసుకొని వెళ్ళామన్నమాట. ఇది ఒక్కటే నిన్న ఈవినింగ్ అండి. ఇంకా ఈరోజు మార్నింగ్ నుంచి వెళ్ళి మళ్ళీ కంటిన్యూ అవుతుంది బ్లాగ్ అయితే చూడండి. అలాగే ఇంకా పార్క్ అంటున్నారు కదా అని చెప్పేసి తీసుకుని వెళ్తే ఇంకా మంచిగా కాసేపు అయితే ఆడుకున్నారండి. చాలా మంచిగా ఆడుకున్నారు పిల్లలు అయితే. ఇంకా ఆ ఇసుకలో ఇంకా వీళ్ళకి ఇసుక దొరకదు కదా, ఇంకా దొరికింది ఛాన్స్ అని చెప్పులు ఇప్పి మరీ ఆడుతూ ఉన్నారండి. ఇంకా వాళ్ళకు మంచిగా అనిపించింది ఆ ఇసుకలో ఆ జారుడు బండ అవన్నీ సూపర్గా అనిపించింది. ఇక్కడ వరకు ఈవినింగ్ బ్లాగ్, ఇక్కడ నుండి ఈరోజు బ్లాగ్ అనమాట. మార్నింగ్ నుండి ఇంకా మంగళవారం రోజు ఈరోజు పెట్టేస్తూ ఉన్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి మార్నింగే బట్టలు అయితే వాషింగ్ మిషన్లో అయితే వేసేసాను అనమాట. అండ్ పూజ కూడా అయిపోయింది. పూజ అయితే అయిపోయింది అనమాట. ఇంకా అయిపోయాక మీకైతే చూపెడతా ఉన్నాను. ఇంకా అక్కడ బట్టలు కూడా మారేసాను, ఇంకా అవి గాలికి ఆరిపోతాయి అని చెప్పేసి ఇంకా ఆరేసాను. ఇంకా స్వీటీ టోనీ ఇంకా లేవలేదన్నమాట. ఇంకా అంతలో అయితే ఇంకా వాళ్ళకి రైస్ అయితే పెట్టేసి వాళ్ళకి ఇంకా లంచ్లోకి అయితే తోటకూర చేస్తూ ఉన్నాను పిల్లల బాక్స్లోకి అయితే. ఇంకా తొట్టకూర అట్లా బాక్స్లో వేసి పెట్టుకుంటే మంచిగా ఖరాబ్ కాదండి, ఐస్ ఎక్కువ కాదన్నమాట. ఇంకా అట్లా మంచిగా ఉంటుందని చెప్పేసి నైటే తెంపి కట్ చేసుకొని ఇంకా బాక్స్లో అయితే పెట్టేశాను. ఇంకా అట్లయితే కట్ చేసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఇంకా మార్నింగ్ తీసేసి ఇంకా ఒక సైడ్ నీళ్ళు పెట్టేశాను పిల్లలకైతే. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా అటు చిన్న పొయ్యి మీద అయితే ఇంకా తోటకూర అయితే వండేద్దామని చెప్పేసి పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసుకొని పెట్టుకొని కడాయిలు అయితే వేసాను. అవి అయితే వేగుతూ ఉన్నాయి, సిమ్లో పెట్టాను అన్నమాట. స్టవ్ అయితే సిమ్లో పెట్టానా లేదా అని మళ్ళీ చూస్తూ ఉన్నాను. సిమ్లోనే ఉంది స్టవ్ అయితే. ఇంకా అక్కడ వచ్చేసి తోటకూర అయితే మంచిగా క్లీన్ చేస్తూ ఉన్నాను. ఇంకా జాలీలో క్లీన్ చేసినాం అనుకోండి ఇసుక కిందికి వెళ్ళిపోతుంది, ఏమన్నా ఇసుక ఉన్నా ఏదైనా ఉన్నా కానీ కిందికి వెళ్ళిపోతుంది అందుకని చెప్పేసి ఇంకా జాలి దాంట్లో వేసి కడుగుతూ ఉంటాను. ఇంకా ఆ తోటకూర అయితే కడిగేసి ఇంకా కడితే పచ్చిమిర్చి అయితే వేగుతూ ఉన్నాయి. అందులో వేసేది ఒక పచ్చిమిర్చే. పచ్చిమిర్చి వేసి అనుకుంటే ఆకుకూరలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. కారం వేయకుండా ఓన్లీ పచ్చిమిర్చి వేయడమే బాగుంటుంది అట్లాగా. ఇంకా అక్కడైతే తోటకూర అయితే క్లీన్ చేశాను, దాని కింద పెట్టేసి మన టాప్ కింద. ఇంకా అక్కడ వచ్చేసి పచ్చిమిర్చి వేగిపోయాయండి. పచ్చిమిర్చి వేగాక తర్వాత ఇంకా అక్కడ పసుపు అయితే వేస్తూ ఉన్నాను. ఇంకా పసుపు వేగాక ఇంకా తోటకూర కూడా వేసుకుంటే మనకి మంచిగా ఉడికిపోతుంది. రైస్ అయితే అయ్యిందండి. రైస్ దించేసి పక్కకైతే పెట్టేశాను. ఇంకా రైస్ అయ్యాక తర్వాత ఇవైతే వేస్తూ ఉన్నాను తోటకూర అయితే. ఇంకోటి ఏంటంటే నిన్న వాళ్ళకు నిన్న వచ్చేసి అండ్ బోండా టమాటా చట్నీ రైస్ అన్నమాట అవి పెట్టాను నిన్న. ఇంకా ఈరోజు అయితే బ్రెడ్ ఆమ్లెట్ అండ్ తోటకూర రైస్ ఇంకా ఇవి పెట్టేస్తాను ఈరోజు అయితే లంచ్లోకి అయితే. నిన్న బయటకు వెళ్ళారు కదా, ఇంకా బ్రెడ్ గిట్లా అవన్నీ తెచ్చుకున్నాం అన్నమాట. ఇంకా అవన్నీ పెట్టి ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ వేసి వాళ్ళకు కొన్ని పెట్టేసి ఇంకా బాక్సులలో పెట్టేసి పంపించాను. ఇంకా అక్కడైతే తోటకూర అయితే మొత్తం కడాయిలో అయితే వేసాను, తొందరగా మగ్గిపోతుంది. ఇంకా కొద్దిగా మగ్గినాక తర్వాత వచ్చేసి కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఇంకా అందులో ఇంకా వాటర్ వచ్చేసి ఆ వాటర్తోనే ఉడికిపోతుంది అన్నమాట. తోటకూరలనే వాటర్ వస్తుంది అనమాట, అది ఉడుకుతూ ఉంటే మనం సాల్ట్ వేసినాం అనుకోండి ఇంకా సాల్ట్ వేస్తే ఇంకా అందులోనే వాటరు వస్తాయి అన్నమాట.
ఓన్లీ ఆయిల్లో ఫ్రై చేసుకుండే ఈ తోటకూర చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి వేసి చేసుకుంటే చూడండి, నేనైతే సాల్ట్ అయితే వేసాను. సాల్ట్ వేసాక ఇంకా అందులోనే వాటర్ అయితే వచ్చేసింది. కానీ సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి తోటకూర ఇట్లా పచ్చిమిర్చి వేసాయి అనుకుంటే. ఇంకా అది ఎంత కాలేదు చూడండి, నేను తీసుకున్నప్పుడు ఎంత ఉండేది అది, దాని మన బుట్ మన జాలి బుట్టు ఉంటుంది కదా దాని నిండా ఉన్నది. కాకపోతే ఇంకా అండితే చిన్న కటోర కూడా కాలేదండి. ఇంకా పిల్లల బాక్స్లోకి అయితే పెట్టేశాను. ఇంకా పిల్లల బాక్స్లోకి పెట్టగా ఇంకిద్దరికి ఒక ముగ్గురికి అవుతుందండి. ఇంకా పనస కలుపుకుంటే ఇద్దరికి అవుతుంది, ఇద్దరికి ముగ్గురికి అవుతుంది అన్నమాట. అంతుంది ఇంకా చాలా కొద్దిగా అయింది చూడండి, ఎంత కొద్దిగా అయిందో. ఇంకా అదైతే తోటకూర అయితే ఫినిష్ అయిపోయింది అనమాట. ఇంకా అది అంత పెద్ద కడాయిలో ఎందుకు కొద్దిగా అయింది కదా అని చెప్పేసి వేరే గిన్నెలోకి అయితే తీసుకున్నానండి. ఇంకా అది ఆ గిన్నెలోకి తీసుకొని ఆ గిన్నెలో పెట్టేసి తర్వాత ఇంకా ఆ కడాయి కూడా తోమేసి పక్కకైతే పెట్టేశాను. ఎప్పుడెప్పుడు తోమేసుకున్నాం అనుకోండి. ఇంకా సింక్లో కూడా ఎక్కువ గిన్నెలు పడాయి అనమాట, ఎక్కువ ఉండేవి అనమాట, తొందరగా అయిపోతుంది పని. ఇంకా అట్లా అని చెప్పేసి ఆ కడాయి కూడా తోమేసి పక్కకైతే పెట్టేశాను. ఇంకా టోన్ అయితే ఇంక ఇప్పుడే లేచి వస్తా ఉన్న టోని, నీళ్ళుగా ఇవ్వని చెప్తే ఇంకా టోన్ అయితే లేచి వచ్చాడండి. ఇంకా అక్కడ కూర్చుంటాడు చూడండి, బ్రష్ పట్టుకొని బ్రష్ అయిపోవని చెప్తే ఇంకా అక్కడ కూర్చుంటా ఉన్నాడు బ్రష్ పట్టుకొని. ఇంకా నేనైతే అక్కడ బ్రెడ్ ఆమ్లెట్కి అయితే ఆయిల్ అయితే పోసాను కడాయిలో, చిన్న కడాయిలో. ఇంకా అది ఆయిల్ పోసేసి తర్వాత వచ్చేసి ఇంకా ఎగ్స్ అయితే కొట్టేస్తూ ఉన్నాను. మూడు ఎగ్స్ కొడితే పిల్లలు తినడానికి, పిల్లల లంచ్ బాక్స్లోకి అయితాయి అన్నమాట. ఇంకా అక్కడైతే ఆ 3 ఎగ్స్ కొట్టేసి అందులో కొద్దిగా కారము కొద్దిగా ఉప్పు వేసేసినాం అనుకోండి, సూపర్ సూపర్ బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోతుంది బ్రెడ్ ఆమ్లెట్. ఇంకా అక్కడ వాటర్ కాగినాయి ఎంతసేపు అంటే ఇంకా అయినట్లేదు అనమాట టోని. అక్కడ చూస్తూ ఉన్నాడు ఎట్లా కొట్టుతుంది ఏంది అని. ఇంక అప్పుడే లేచి వచ్చాడు, ఇంకా అరుస్తే నీళ్ళు కాగేటు అని చెప్పేసి అంటే ఇంకా లేచి వచ్చాడనమాట. చేతులకి అంతా సోనా అంటిందండి, వైట్ సోనా ఉంటుంది కదా ఎగ్గుది, ఇంకా అదంతా అంటింది అనమాట. పేస్ట్ ఏం అడిగాడండి టోనీ. ఇంకా అక్కడ వైట్ సోనా చేతికి అంటితే ఇంకా నేనైతే టిష్యూ పేపర్లు ఉన్నాయి కదా, టిష్యూ పేపర్తోనైతే ఇంకా ఒకటి అయితే డ్రై ఫ్రై చేసినాక ఆయిల్ ఎగ్గుకుంటుంది కదా దానికి ఒకటి తీయాలి. ఇంకా చేతులకు ఒకటి తుడుచుకుందాం వేస్తూ ఉంటే అది ఎగ్గుది అంటుతుంది కదా బ్రెడ్కి మన చేతికి, ఇంకా అందుకని చెప్పేసి ఇంకొక టిష్యూ అయితే తీసి పక్కకు పెట్టేశాను. ఇంకా అందులో కొద్దిగా కారము కొద్దిగా ఉప్పు అయితే వేస్తే మంచిగా ఉంటుంది, టేస్ట్ అయితే బాగుంటుంది. తీయ తీయగా కారం కారంగా బాగుంటుంది అనమాట. తీయదనం తక్కువ ఉంటుందండి, ఎందుకంటే ఇది కారం ఎక్కువ వేస్తా కొద్దిగా, ఎందుకంటే బ్రెడ్ ఆమ్లెట్ బ్రెడ్ మనం బేకరీలో తెచ్చింది కాబట్టి ఆ బ్రెడ్ కొద్దిగా తీయగా ఎక్కువ ఉంటుంది అనమాట, స్వీట్ ఎక్కువ ఉంటుంది బ్రెడ్ ఇంకా. అందుకని చెప్పేసి కొద్దిగా కారం వేసాం అనుకోండి కారం కూడా ఎక్కువ అనిపించేది, ఎక్కువ వేస్తా కాకపోతే ఎక్కువ అనిపించేది, ఎందుకంటే బ్రెడ్ తీయకుంటుంది కాబట్టి కారం కూడా నార్మల్గా సెట్ అయిపోతుంది దానికి. ఎంత ఎక్కువ వేసినా కానీ బ్రెడ్కి సరిపోతుంది అన్నమాట, ఆ తీయకుంటుంది కాబట్టి బ్రెడ్ అయితే. ఇంకా దాన్ని అయితే మంచిగా బీట్ చేస్తూ ఉన్నాను, అది ఎక్కువ బీట్ చేసినాం అనుకోండి మంచిగా అయిపోతాయి బ్రెడ్ ఆమ్లెట్లు. అందుకని చెప్పేసి దాన్ని మన నురుగొస్తుంది కదా అండి, నురుగొచ్చేదాకా బీట్ అయితే చేస్తూ ఉన్నాను మంచిగా. ఇంక ఇట్లా లోతు గిన్నెలు పెట్టేసి కలుపుకున్నాం అనుకోండి అది కింద కూడా పడదు అనమాట, మనం ఎంత బీట్ చేసినా కింద పడది. అందుకని చెప్పేసి ఆ టిఫిన్ బాక్స్ అయితే తీసేసుకున్నాను నేనైతే. ఇక మార్నింగే వాయిస్ ఓవర్ ఇచ్చి ఇంక ఈరోజు లాగా ఈరోజే పెడతా ఉన్నాను. మన వీడియోకు లైక్ అయితే ఎవరు కొట్టట్లేదండి, లైక్ అయితే కొట్టండి అబ్బా, వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇచ్చుకోండి, ఓకేనా? లైక్ అయితే ఇచ్చుకోండి, ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు తీసుకొస్తాను. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా అందులో అయితే టిష్యూ పేపర్ అయితే వేసేసానండి, అవి కాల్చాక అందులో వేసేస్తే కొద్దిగా ఉన్న వాటికి ఉన్న ఆయిల్ కూడా ఇగ్గుకుంటుంది కదా టిష్యూ అని చెప్పేసి ఆ ప్లేట్ మీద టిష్యూ పేపర్ అయితే వేసాను. ఇంకా అక్కడ టిష్యూ పేపర్ అయితే వేసాను, ఇంకా బ్రెడ్ తేలేదన్నమాట, అవి తెచ్చి ఇంకా వీటికి ఎన్ని సరిపోతాయో కరెక్ట్ తీసేసుకోవాలన్నమాట బ్రెడ్లు అయితే.
బ్రెడ్ అయితే ఇంకా వీటికి మనం కొట్టుకున్న 3 ఎగ్గులకు ఎన్ని సరిపోతాయో అన్ని తీసేసుకున్నా. నేను ఎన్ని తీసుకున్నా లెక్క పెట్టుకోలేండి, కానీ కరెక్ట్ తీసుకున్నా. కరెక్ట్ అంతవరకు కరెక్ట్ సెట్ అయిపోయినాయి. ఒకటి ఎక్కువ కాలే, ఒకటి తక్కువ కాలేదండి, కరెక్ట్ అన్నీ సెట్ అయిపోయినాయి. అందులోకి ఒక 10 ఏమో తీసుకున్నట్టుందండి, 3 ఎగ్స్కు 10 కన్నా ఎక్కువనే ఉన్నట్టు ఉన్నాయండి అవి కదా, 10 కన్నా ఎక్కువనే ఉన్నట్టు ఉన్నాయి. 3 ఎగ్స్ కొట్టాను, అందులో 3 ఎగ్స్ కొట్టాను, అన్ని బ్రెడ్ తీసుకున్నాను. ఆ ప్లేట్ మీద పెట్టినవన్నీ కరెక్ట్ సరిపోయినాయండి. 3 ఎగ్లకి అవి కరెక్ట్ సరిపోయినాయి అన్నమాట. అంత పెద్దగా ఉంటే కట్ చేయి నీకు రాదని చెప్పేసి కొన్ని తీసి పక్కకు పెట్టాను అనమాట. అవి కూడా కట్ చేసుకుంటానండి, అవి కూడా కట్ చేసేసుకొని ఇంకా అందులో వేసేసుకుంటే ముంచుకుంటూ వేసేసుకుంటే ఇంకా మనకైతే బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోతుంది. ఆ స్టవ్ వచ్చేసి అటు కొద్దిగా చిన్నగా వస్తుంది అనమాట, ఎందుకంటే చిన్న పొయ్యి కదా అది. అంటే ఇది పెద్ద పొయ్యి అండి, ఒకటేమో చిన్న స్టవ్, ఒకటేమో చిన్న మంట వస్తుంది, ఒకటేమో పెద్ద మంట వస్తుంది కదా. ఇంకా అందులో అటు తొందర కాదని చెప్పేసి ఇంకా అయినా కూడా చేస్తూ ఉన్నాను. కొద్దిగా ఛాన్స్ సేపు కాలుస్తూ ఉంటే కొద్దిగా గోల్డ్ కలర్ అయితే వచ్చేస్తూ ఉన్నాయి. ఇంకా అయినా పర్వాలేదు, చేసేసాను దాని మీదనే. ఇంకా మీది తీసి పక్కకు పెట్టాను అనమాట, మళ్ళీ అందులో పెట్టడం మర్చిపోయాను నేను. తర్వాత ఇంక ఇవన్నీ కాల్చుకున్నాక దాన్ని అందులో అయితే పెట్టేస్తాను. ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ అయితే ఇంకా రెడీ అయిపోతూ ఉన్నాయి మంచిగా. ఇంకా స్వీట్కి అయితే ఇంకా జుట్లు వేసామనుకోండి, ఫన్ అయితే ఫినిష్ అయిపోతుంది. అలాగే పిల్లలకు వచ్చేసి ఇంకా తోటకూర రైస్, ఈ బ్రెడ్ ఆమ్లెట్ ఇంకా బాక్సులలో పెట్టేసి లంచ్ బాక్స్ అయితే చేసేస్తే ఇంకా అది కూడా రెడీ అయిపోతుంది. ఇంకా అక్కడైతే బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోతూ ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం, బాయ్.